ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలంలోని కొత్తపట్టి సీమ రైతు భరోసా కేంద్రం పరిధిలో గత వారం రోజుల క్రితం అగ్నికి దగ్ధమైన వరి కొప్పల రైతులను పోలవరం ఎమ్మెల్యే తెలం బాలరాజు బుధవారం పరామర్శించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఉచితంగా జీలుగు విత్తనాలను 15 మంది రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. రైతుల అధైర్య పడవద్దని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఇది రైతుల ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, మండల కన్వీనర్ బొగ్గ మురళీకృష్ణ, జడ్పీటీసీ కలు హేమకుమారి, మండల వ్యవసాయ అధికారి కె రాంబాబు, మైగపుల దుర్గాప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజలు ఏమిస్తే బాగుండు కదా. ఆ రోజు నుంచి ఈ ప్రసాద్ నేను ఇలా ఏ చేయాలి, అగ్రికల్చర్తో పట్టుకుని ఎమ్మెల్యేతో పట్టుకుని ఇలా రైతులు 15 లక్షల రూపాయలు ఎక్కువ శాంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలిసింది. ఎంత మోసంగా నేను కాదు చేసే గవర్నమెంట్ కడుపు చేతులు నిలబడేసారు, వచ్చేసి కుప్పలు ఏదో బాగు చేసేట్టు రైతులు ఏం చేశారు, ఒక తనకు ఒక పార్టీకి ఒక 15 వేలు ఏమన్నా చూసి తెలుస్తుంది. మీకు అందరు వెళ్ళిపోతారు తప్ప నేను ఎవరో ఎమ్మెల్యే గారికి వచ్చి ఓ స్టేట్మెంట్ మీకు ఏంటి స్టేట్మెంట్లు చెయ్యి. ఇప్పుడు ఆయన ఊరుకుంటాడు, ఆయన నిజంగా నేను ఆరోగ్యరీత్యా బాగోకపోయినా రెస్ట్ లేకుండా ఆయన నిద్రపోయినా కూడా మేము పనిచేసాం. ఇవాళ వస్తున్నాయి రూపాయి వచ్చినా పాలలో వచ్చినా అదృష్టం. ఎంత బాధపడిపోయి నాయకులు ఉన్నారు, ఇలా రకరకాల పార్టీలు ఉన్నారు. జరిగిన గంటలో అందరూ వచ్చేసారు.